హలో ఫ్రెండ్స్ ఇప్పుడే జైలర్ మూవీ చూశాను మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ మూవీలో రజనీకాంత్ గారి లుక్స్ కానీ ఆయన గ్రేజ్ కానీ ఆయన ఫైట్స్ కానీ అయితే మామూలుగా లేవు చాలా గ్యాప్ తర్వాత రజనీకాంత్ గారు ఈ మూవీతో ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు అసలు మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ అసలు అలాగే ఈ మూవీ మ్యూజిక్ అయితే అబ్బో అనిరుద్ధన్ను అతరగొట్టేశాడు మ్యూజిక్ మామూలుగా కొట్టాలి అసలు అనిరుద్ధన్ కొన్ని కొన్ని ఫైట్ సీన్లో కానీ ఇంకా కొన్ని కొన్ని మామూలుగా ఎలివేషన్ సీన్స్ ఉంటాయి కదా హీరో ఎంట్రీ సీన్స్ కానీ ఆ సీన్స్కి అయితే అనిరుద్ద మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు మ్యూజిక్తోని ఈ సినిమా సగం హిట్ అయిందని చెప్పొచ్చు అంత బాగా కొట్టాడు అనిరుద్ధ అన్న మ్యూజిక్ అలాగే మూవీ విషయంలోకి వెళ్తే కొన్ని కొన్ని సీన్లు అయితే ల్యాక్గా అనిపిస్తాయి వాటి తప్ప మిగతా సీన్లన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఈ మూవీలో మెయిన్ ఏంటంటే రజనీకాంత్ గారు లుక్స్ ఆయన స్టైల్ అయితే చాలా బాగా చూపించారు అలాగే ఈ మూవీలో యాక్టింగ్ పరంగా వచ్చేసి ఎవరి క్యారెక్టర్ తగ్గ యాక్టింగ్ అయితే వాళ్ళు బాగానే చేశారు ఈ మూవీలో బాబు గారు కామెడీ కూడా బాగుంటుంది అలాగే సునీల్ గారు ఉన్నారు శివరాజ్ కుమార్ గారు ఉన్నారు మోహన్ లాల్ గారు ఉన్నారు రమకృష్ణ గారు ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు ఈ సినిమాలో వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్ తగ్గ యాక్టింగ్ అయితే వాళ్ళు బాగానే చేశారు అలాగే ఈ సినిమా క్లైమాక్స్ సీన్ కూడా చాలా బాగుంటుంది ఈ సినిమా కానీ బాగా హిట్ అయితే జైలో టూ కూడా వచ్చే అవకాశం ఉంది చివరిలో విలన్ అయితే ఒక హింట్ ఇస్తాడు దాన్ని బట్టి జైలర్ టూ కూడా వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది మనకైతే సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీకి నా రివ్యూ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్